అనే టీమ్ లో ఇండియన్ అమెరికన్స్ కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. పైగా మహిళలకి ప్రాధాన్యత మరీ పెరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 13 మంది ఆయన టీమ్ లో కీ రోల్లోకి వచ్చేసారు. జనవరి 20న అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బైడెన్. అమెరికా చరిత్రలో తొలిసారిగా మహిళా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారీస్ కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే బైడెన్ 20 మంది ప్రవాస భారతీయులను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇందులో 13 మంది మహిళలే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 20 మందిలో 17 మంది వైట్ హౌస్ కేంద్రంగానే విధులు నిర్వర్తించనున్నారు. ఈ లిస్ట్ లో నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి ప్రథమ స్థానంలో ఉంటారు. నీరా టాండన్ ను వైట్ హౌస్ నిర్వహణ బడ్జెట్ డైరెక్టర్ గా నియమించారు. అమెరికా సర్జన్ జనరల్ గా వివేక్ మూర్తికి బాధ్యతలు అప్పగించారు. వనితా గుప్తాను న్యాయశాఖ అసోసియేట్ అటార్నీ జనరల్ గా నియమించారు. ఇద్దరు కాశ్మీరీ మహిళలను తన టీంలోకి తీసుకున్నారు బైడెన్. పార్ట్నర్షిప్స్ మేనేజర్ గా ఆయిషా షాను, జాతీయ ఆర్థిక మండల డిప్యూటీ డైరెక్టర్ గా సమీరా ఫాజిలీని ఎంపిక చేసుకున్నారు. కాబోయే ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్ గా మాలాడిగా, డిజిటల్ డైరెక్టర్ గా గరిమా వర్మ, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సింగ్ ను నియమించారు. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ గా రమామూర్తిని ఎంపిక చేశారు. ఒబామా హయాంలోనూ శ్వేత సౌధలో పనిచేసిన గౌతమ్ రాఘవన్ బైడెన్ టీంలోనూ చోటు సంపాదించారు. అధ్యక్షుడి వ్యక్తిగత సిబ్బంది కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ గా ఆయన నియమించారు.